గహన గోచరుడైనటువంటి ఆ గోడు ముందుగా లక్ష్మణుడి యొక్క సద్భావాన్ని గురించి భరతుడికి చెప్పాలి అనుకున్నాడు. అలా చెబుతూ, ఓ భరత, ఆ రోజున సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు రాత్రి సీతారాములు ఇద్దరూ కూడా ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. లక్ష్మణుడు ధనుర్ధారి అయి కనురెప్పలు కూడా ఆర్పకుండా ఇక్కడ కావలిగా వస్తూ ఉన్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. నేను ఆ సమయంలో లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి, నాయనా లక్ష్మణ, ఈ శయ్య అనేది నీకోసం ఏర్పాటు చేయబడి ఉంది, నువ్వు పగలంతా కూడా బాగా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు, నువ్వు విశ్రాంతి తీసుకో, నీ బడలికంతా కూడా వదిలిపోతుంది, నువ్వు మహాసుకుమారుడివి, సుఖాన్ని అనుభవించవలసినటువంటి వాడివి నువ్వు. మేమున్నామే, అడవిలో జన్మించాం, అడవిలోనే పెరిగాం, అడవిలోనే మరణిస్తాం, మావి అడవి బతుకులు, ఎటువంటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం అనేది మాకుంటుంది, ఈ సీతారాములకి మేము కావలి కాస్తాం, నాకు ఈ లోకంలో రాముడి కన్నా ప్రియమైనటువంటి మిత్రుడు అనేవాడు ఇంకోటెవడూ కూడా లేడు. ఓ లక్ష్మణ, నేను నిజం చెబుతూ ఉన్నానయ్యా, ఈ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్లనే నేను ధర్మార్థాలు యశస్సు ఇవన్నీ కూడా సంపాదించగలిగాను. ఇటువంటి ప్రియమైనటువంటి మిత్రుడు ఈ రోజున భార్యా సహితంగా ఇక్కడ ఈ అడవిలో కడిగ నేల మీద నిద్రపోతూ ఉంటే అతడికి నేను కావలి కాయకుండా ఉంటానా? నేను నా అనుచరులు విలంబులు తీసుకుని తెల్లవారులో కూడా ఆ మహానుభావుడికి రక్షణగా ఉంటాం. నేను ఎల్లకాలము కూడా ఈ అడవిలో జీవిస్తూ ఉండేవాణ్ణి. ఈ అడవిలో నాకు తెలియనిది అంటూ ఏమీ లేదు. ఇక్కడికి ఏ రకంగానైనా సరే చతురంగ బలాలు వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకని అంటే ఈ అడవిలో ఉన్నటువంటి ఆనుపానులన్నీ కూడా పూర్తిగా మాకు తెలుసు. కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు. ఓ లక్ష్మణ, నా మాట విను, నువ్వు కూడా హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సింది అన్నాడు. ఆ మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు గుహుణ్ణి చూసి అంటూ ఉన్నాడు, ఓ గుహుడా, దశరథ మహారాజు యొక్క కుమారుడు రాముడు, సకాల సుగుణాభిరాముడు అటువంటి వాడు భార్యాసమేతంగా ఈ రకంగా నేల మీద పడుకుని ఇలా నిద్రపోతూ ఉంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో చూడు. అసలు జీవించడమే నాకు చాలా కష్టంగా ఉంటుంది, అటువంటి నేను నిద్రపోవటం ఎలా జరుగుతుంది, సుఖపట్టడం ఎట్లా జరుగుతుంది? ఓ గూడా, రాముడు సామాన్యుడు కాదు, ఇతడు మహావీరుడు, శౌర్య పరాక్రమాలు ఎక్కువగా కలిగినటువంటి వాడు, దేవాసురులంతా కూడా ఏకమై ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా ఇతన్ని ఎదిరించలేరు, అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ రాముడు. అటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఈ రోజున ఇలా ఈ అడవిలో ఈ పచ్చిక నేల మీద పడుకొని ఉన్నాడు. దశరథ మహారాజు చాలా గొప్ప తపస్సు చేస్తే, ఎన్నో వ్రతాలు చేస్తే, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే సకల సుగుణాభిరాముడైనటువంటి శ్రీరాముడు దశరథుడి కుమారుడిగా అవతరించాడు. ఆ మహానుభావుడి యొక్క గుణాలన్నీ కూడా అన్ని సద్గుణాలే అని చెప్పేసి ముల్లోకాలు కీర్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇతడు వనవాసానికి వచ్చాడు. ఈ రకంగా రాముడు వనవాసానికి వచ్చాడు కాబట్టి దశరథ మహారాజు ఇంకా ఎక్కువ కాలం జీవించి ఉండడు. అయిపోయింది, ఆ కోసల రాజ్యం ఉన్నదే, ఆ రాజ్యమంతా కూడా వైధవ్యాన్ని అనుభవిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. చూడండి, రాజు అంటే
దేశానికి భర్త. కాబట్టి భర్త ఎప్పుడైతే మరణించాడో భార్య అప్పుడు వైధవ్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కోసల దేశాధీశుడైనటువంటి దశరథ మహారాజు ఎక్కువ కాలం జీవించడు, ఇంకా ఆయన మరణిస్తాడు. ఆయన మరణం వల్ల ఈ కోసల రాజ్యం కాస్త వైధవ్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అంతఃపురాంగనందరూ కూడా ఏడ్చి ఏడ్చి ఊరుకుంటారు. రాజభవనం అంతా కూడా పాడుబడిపోతుంది. ఓ గుహుడా, మా పెత్తల్లి కౌసల్యాదేవి, ఈ కుమారుడు రాముడు లేకుండా ఆవిడ ఇంక బతకదు. ఆవిడ పోయిన తర్వాత దశరథ మహారాజు ఒక క్షణం కూడా జీవించి ఉండలేడు. ఇటు పక్కన కుమారుడు కొడుకు అడవులకు వెళ్లిపోయాడు, అటు పక్కన ప్రాణానికి ప్రాణమైనటువంటి భార్య ఆ ఉత్తమ ఇల్లాలు ఆ కౌసల్యాదేవి ఆవిడ కాస్త మరణించింది. వీళ్ళిద్దరూ కనుక లేకపోయినట్లయితే దశరథ మహారాజు జీవించి ఉండడు. ఈ రకంగా దశరథుడు కౌసల్య ఇద్దరు కనుక మరణించినట్లయితే నా తల్లి అయినటువంటి సుమిత్రాదేవి ఆవిడ బతికి ఉండదు. ఒకవేళ వాళ్ళు ముగ్గురు గనక జీవించి ఉండేటట్లయితే ఈ ఒక్క రాత్రి మాత్రమేనయ్యా, ఆ తర్వాత వాళ్ళు జీవించి ఉండరు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకని అంటే రాముడు వనవాసానికి వెళ్లిపోయాడు, అరణ్యాలకు చేరిపోయాడు అనేటటువంటి విషయం ఇంతవరకు దశరథుడికి తెలియదు. అరణ్యాలకు బయలుదేరాడు అని తెలుసు, అంతేగాని అరణ్యానికి చేరాడు అని తెలియదు. రేపు ఉదయం మంత్రి సత్తముడైనటువంటి ఆ సుమంతుడు వెళ్లి చెప్తాడు. ఎప్పుడైతే సుమంతుడు ఈ విషయాన్ని దశరథ మహారాజుకు తెలియజేశాడో అప్పుడు ఆ మరుక్షణంలోనే ఆ దశరథ మహారాజు విగత జీవుడవుతాడు. ఈ రాత్రికి వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి ఈ రాత్రికి వాళ్ళు ముగ్గురు కూడా రాముడు కౌసల్య సుమిత్ర ముగ్గురు బతికే ఉంటారు. అయితే తెల్లవారిన తర్వాత కూడా ఒకవేళ సుమిత్రాదేవి జీవించి ఉంటే ఉండొచ్చు. ఎందుకని అంటే నా సోదరుడు శత్రుఘ్నుడున్నాడు, అతన్ని చూసుకుని ఒకవేళ ఆవిడ ఏమన్నా జీవించి ఉండగలిగితే ఉండగలగచ్చు. అంతేగాని దశరథుడు కౌసల్య వీళ్ళిద్దరూ జీవించి ఉండడం మాత్రం ఒట్టిది, వీళ్ళిద్దరూ మరణిస్తారు అని చెబుతూ ఉన్నాడు. అలా అంటూ ఇంకా అంటూ ఉన్నాడు. ఓ గుహుడా, అంతా అయిపోయిందయ్యా, అంతా వ్యర్థమైపోయింది. నా తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కాస్త కూడా స్వర్గస్థుడైపోబోతున్నాడు. ఆయన స్వర్గస్థుడైపోతాడు, ఆయన చనిపోతాడు, ఇంకా ఉండడు. ఆయన యొక్క అవసాన కాలంలో మేము ఆయన దగ్గర ఉండం. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళిద్దరే ఆయన దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరూ అలా ఆయన దగ్గర ఉండి ఆయన యొక్క ప్రేత కార్యాలన్నీ కూడా చేస్తారు. అంటే దశరథుడు మరణించినట్లయితే ఆయన శరీరాన్ని దహనం చేయటం, ఆ కర్మకాండ, ఆ 13 రోజుల కార్యక్రమం అంతా కూడా భరత శత్రుఘ్నులే చేస్తారు. కాబట్టి వాళ్ళు మహాధన్యులు అని చెబుతూ ఉన్నాడు. తండ్రికి శ్రాద్ధకర్మలన్నీ కూడా నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్లే ధన్యులయ్యా అంటూ ఉన్నాడు. అలా అంటూ మంచి రాజమార్గాలతోనూ రమ్య హర్మ్యాలతోనూ స్వర్ణ రత్న భూషణాలతోనూ గజాలు అశ్వాలు రథాలు ఇటువంటి సమూహాలతోనూ బ్రహ్మాండంగా విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ రాజధాని నగరం ఉందే అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరంలో భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా మహాసంతోషంగా సంచరిస్తారు, విహరిస్తారు. వాళ్లు చాలా గొప్ప భాగ్యవంతులయ్యా, అందుకని వాళ్లు ఆ అయోధ్య నగరంలో సకల సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు. ఓ గుహుడా, రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారము మేము 14 సంవత్సరాలు ఈ అరణ్యవాసం చేసి ఒకవేళ మేం గనక క్షేమంగా ఉంటే అప్పుడు అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళగలుగుతాం. అసలు అలా జరుగుతుందా? మేం 14 సంవత్సరాలు
ఈ వనవాసం చేయగలుగుతామా? ఈ 14 సంవత్సరాల్లోనూ మాకు ఏ ఆపద సంభవించకుండా ఉంటుందా? ఆ తర్వాత మేము జీవించి అయోధ్యానగరానికి మళ్లీ చేరగలుగుతామా? ఇదంతా అసలు జరుగుతుందా అంటూ ఈ లక్ష్మణుడు విచారిస్తూ ఉన్నాడు. ఇలా లక్ష్మణుడు విచారిస్తూ ఉండగానే ఆ రాత్రి కాస్త తెల్లవారిపోయింది, సూర్యోదయమైంది. రామలక్ష్మణులు ఈ గంగానదీ తీరాన జడలు ధరించారు. నేను ఇప్పుడు గుహుడు చెప్తూ ఉన్నాడు భరతుడికి, ఓ భరత, నేను ఏర్పాటు చేసినటువంటి నావలోనే వాళ్ళు ఈ గంగానదిని దాటి వెళ్లారయ్యా అన్నాడు. ఆ తర్వాత అవతల గట్టున వాళ్ళు జటావల్కధారులయ్యారు అని చెబుతూ ఉన్నాడు. అలా అయ్యి ధనుర్బాణాలు చేత్తో పట్టుకుని సీతని వెంట తీసుకుని వాళ్ళిద్దరూ కూడా కడు జాగ్రత్తగా ఇక్కడి నుంచి నడిచి వెళ్లిపోయారు అన్నాడు. అయితే రామలక్ష్మణులు గంగానదీ తీరాన వల్కాలతో పాటుగా తల వెంట్రుకలు కూడా జడలుగా ధరించి ప్రయాణమయ్యారు అని చెప్పేసి గుహుడు చెప్పాడు. ఆ మాటలు వినంగానే ఇప్పుడు భరతుడు అడుగుతూ ఉన్నాడు, అసలు భరతుడు ఊహిస్తూ ఉన్నాడు, చూడండి వాళ్ళు మామూలుగా ఈ రామలక్ష్మణులు కేవలము నారచీరలు మాత్రమే ధరించి అడవులకు వెళ్లలేదు, వాళ్ళు అలాగే చేయలేదు, ఇంకో పని కూడా చేశారు. ఏమిటి అంటే నెత్తి మీద ఉన్నటువంటి జుట్టంతా కూడా జడలుగా వాళ్ళు ధరించారు, దాన్ని జడలు జడలుగా చేశారు. మర్రి పాలు అంటించి ఆ జుట్టంతా కూడా జడలు జడలు పాయలు పాయలుగా అలా అట్టలు గట్టి చేశారు అని చెప్పాడు. కాబట్టి ఇటువంటి ప్రయత్నంతో వాళ్ళంతా వెళ్లిపోయారు కదా, మరి నేను తిరిగి వాళ్ళని అయోధ్యానగరానికి రమ్మంటే వాళ్ళు వస్తారా అని అనుమానం వచ్చింది ఇప్పటికి ఈ భరతుడికి. ఆలోచిస్తూ ఉన్నాడు, అతడి మనసు పరిపరి విధాలా ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నది. వెంటనే రాముడు ఎప్పుడైతే రాకపోవచ్చు అనుకున్నాడో అతడి దుఃఖం వచ్చింది. ఈ భరతుడు చాలా సుకుమారుడు, వెంటనే అతడు ఏడవడం మొదలుపెట్టాడు, నేల మీద కూలిపోయాడు దుఃఖాన్ని తట్టుకోలేక. రాముడు ఒకవేళ తన కోరికను తిరస్కరిస్తాడేమో అనేటటువంటి అనుమానం వచ్చేటప్పటికీ ఈ భరతుడు కాస్త ఒక్కసారిగా అనేక బరిసెలు దిగినటువంటి అడవి ఏనుగు నేల మీద ఏ రకంగా అయితే కొలబడిపోతుందో ఆ రకంగా నేల మీద కొలబడిపోయాడు అని చెబుతూ ఉన్నాడు. అంతవరకు మహాపరాక్రమంతో విక్రమించినటువంటిది ఆ ఏనుగు, కాని 4 వైపుల నుంచి కూడా బరిసెలు వచ్చి శరీరంలో దిగిపోయినాయి ఒక్కసారిగా. ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆ ఏనుగు జవసత్వాలన్నీ కూడా ఉడిగి ఒక్కసారిగా నేల మీద పడిపోతుంది. అదే రకంగా ఈ భరతుడు కూడా జీవసత్వాలన్నీ కూడా కోల్పోయి ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు. ఎప్పుడైతే ఈ భరతుడు నేల మీద పడిపోయాడో అప్పుడు శత్రుఘ్నుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, భరతుడిని లేవదీయటానికి ప్రయత్నం చేశాడు. భరతుడు తెప్పరలేదు. ఆ భరతుడి యొక్క దురవస్థను చూసినటువంటి శత్రుఘ్నుడు కూడా ఏడవటం మొదలుపెట్టాడు. ఇదంతా చూసినటువంటి ఆ అంతఃపుర జనమంతా కూడా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. చూడండి, అందరూ కూడా భరతుడి చుట్టూ చేరారు. వాళ్ళంతా ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అందరికన్నా ఎక్కువ దుఃఖిస్తూ ఉన్నది కౌసల్య. ఆ కౌసల్య ఆ సమయంలో భరతుణ్ణి ఆయన్ని చూస్తూ భరతుణ్ణి తన చేతులతో నిమురుతూ, ఓ భరతుడా, నీ ఒంట్లో బాగాలేదా? ఎందుకు నేల మీద పడిపోయినావు? మా అందరికీ కూడా ప్రాణాల మీద ఆశ అనేది లేనటువంటి సమయంలో నువ్వు వచ్చావు, ఇప్పుడు మా ప్రాణాలన్నీ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి. రామలక్ష్మణుడు అడవులకు వెళ్లిపోయినప్పటికీ, నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు స్వర్గస్థుడైనప్పటికీ నువ్వు ఉన్నందువల్లనే మేమంతా కూడా ఇంకా జీవించి ఉన్నామయ్యా. నువ్వు గనక లేకపోయినట్లయితే మేము జీవించి ఉండము, మా అందరికీ కూడా ఇప్పుడు నువ్వే దిక్కు. ఓ భరత, లక్ష్మణుని గురించి గాని నా కుమారుడైనటువంటి రాముణ్ణి గురించి గాని
నా కోడలైనటువంటి సీతని గురించి గాని ఏదైనా అప్రియమైనటువంటి దుఃఖకరమైనటువంటి వార్తనేమన్నా విన్నావా నువ్వు? ఒకవేళ నువ్వు వింటే అది ఏమిటో నాకు కూడా చెప్పవలసింది అని అడుగుతోంది. ఈ మాటలు వినేప్పటికీ ఈ భరతుడు కాస్త తెప్పరిల్లాడు, లేచి కూర్చున్నాడు. అలా ఏం లేదమ్మా అన్నాడు. అటువంటిది ఏం లేదు తల్లి అంటూ కౌసల్యదేని ముందు ఓదార్చాడు. ఓదార్చి ఇప్పుడు గూడు వైపు తిరిగాడు. ఓ గూడా, ఆ రోజు మా అన్న అయినటువంటి రాముడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పావు కదా, మా అన్న ఎక్కడ విడిది చేశాడు, లక్ష్మణుడు ఎక్కడ పడుకున్నాడు, రాముడు ఎక్కడ పడుకున్నాడు, ఆ సీత ఎక్కడ పడుకుంది, వాళ్ళందరూ కూడా ఆ రాత్రి ఏం తిన్నారు, ఎలా పడుకుని నిద్రపోయారు, కటిక నేల మీదే పడుకున్నారా, ఎలా పడుకుని నిద్రపోయారు, ఆ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పు అన్నాడు. ఇప్పుడు మళ్లీ గూడు చెప్తూ ఉన్నాడు, ఓ భరత, రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడు అని తెలియంగానే నేను ఆ మహానుభావుడి కోసం అనేక రకాలైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, లేశ్యాలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లాను, అనేకమైనటువంటి కానుకలు తీసుకొచ్చాను. ఈ అడవిలో దొరికేటటువంటి అనేక రకాలైన పళ్ళు తీసుకుని వచ్చాను. ఆ రాముడు అవన్నీ కూడా మళ్లీ నన్నే తీసుకెళ్లిపోమన్నాడు. పితృవాక్య పరిపాలన కోసం తాను అడవులకు వచ్చాను అని చెప్పాడు. ఆ కారణం చేత తాను ఏ రకమైనటువంటి కానుకలు కూడా స్వీకరించను అని చెప్పాడు. ఆ రోజు రాత్రి లక్ష్మణుడు తీసుకువచ్చినటువంటి గంగాజలాన్ని మాత్రమే సీతారాముడు ఇద్దరూ కూడా తాగారు. ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు కూడా వాళ్ళు తీసుకోలేదు. సీతారామ లక్ష్మణుడు ముగ్గురు కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో సాయం సంధ్యను ఉపాసించారు. ఆ తరువాత లక్ష్మణుడు దగ్గరలో ఉన్నటువంటి దర్భలన్నీ తీసుకొచ్చి పక్క ఏర్పాటు చేశాడు. సీతారాములు ఆ దర్భశయ్య మీదే పవళించారు. ఆ రోజు రాత్రి సీతారాముడు, లక్ష్మణుడు ఈ ముగ్గురు కూడా ఉపవాసం ఉన్నారు. కేవలము గంగాజలాన్ని మాత్రమే తాగారు, అంతకన్నా తాగలేదు. సీతారాములు ఆ రోజు రాత్రి పడుకున్నది, ఇదిగోనయ్యా ఇక్కడే ఈ గార చెట్టు కనిపిస్తూ ఉన్నదే, ఈ గార చెట్టు కింద ఇక్కడే పడుకున్నారు. ఇదిగో ఈ కనిపిస్తూ ఉన్నదే ఈ దర్భశయ్య, ఇదే శ్రీరాముడు పడుకున్నటువంటి దర్భశయ్య. సీతారాములు ఇద్దరూ పడుకున్న తర్వాత లక్ష్మణుడు చేతులకు కవచాలు తొడుక్కుని వీపున రెండు వైపులా కూడా అమ్ములు పొదులు కట్టుకుని ధనస్సును ఎక్కుపెట్టి చేత్తో బాణాన్ని తీసుకుని ఆ సీతారాముల చుట్టూ తిరుగుతూ కావలి కాస్తూ ఉన్నాడు. నేను నా అనుచరులు కూడా విల్లంబులు పట్టుకుని ఆ లక్ష్మణుడు వెనకాలే తిరుగుతూ దేవేంద్రుడు వంటి ఆ శ్రీరామచంద్రుడికి కాపలా కాశామయ్యా అన్నాడు. గూడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా భరతుడు, ఆ మంత్రిసత్తములు అందరూ కూడా పూర్తిగా విన్నారు. గూడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు వాళ్ళు. అలా విని ఇప్పుడు భరతుడు మంత్రులందరినీ కూడా వెంటబెట్టుకుని గూడు చూపించినటువంటి గార చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ చెట్టుకి నమస్కారం చేశారు. రాముడు పడుకున్నటువంటిది ఈ చెట్టు కిందే, ఆ చెట్టు ఎంత పుణ్యం చేసుకున్నదో అనుకుంటూ ఆ చెట్టుకి నమస్కారం చేశారు, ప్రదక్షిణలు చేశారు. ఆ చెట్టు కిందే ఈ దర్భలతో తయారు చేసినటువంటి శయ్య ఉన్నది, దాన్ని చూశాడు ఈ భరతుడు. తల్లుల్ని పిలిచాడు, అమ్మా కౌసల్య, ఓ సుమిత్ర, మీరు రండి, ఇదిగో పరమ పూజ్యుడైనటువంటి రాముడు ఆ రోజు రాత్రి ఇక్కడే పడుకున్నాడు, ఈ శయ్య మీదనే పడుకున్నాడు. చూడండి, ఈ దర్భలతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ శయ్యంతా కూడా పూర్తిగా నలిగిపోయింది.
ఈ గడ్డంతా కూడా చల్లా చెదరైపోయింది. మహాభాగ్యవంతుల వంశంలో పుట్టాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు ఆ రామచంద్రుడు. అటువంటి ఆ భాగ్యవంతుడు, ఆ గర్భ శ్రీమంతుడు, ఆ ధీమంతుడు దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడుగా పుట్టినటువంటి ఆ రాముడు ఇక్కడ ఈ నేల మీద ఇక్కడే పడుకున్నాడు. ఇది ఎంత మాత్రము కూడా జరిగి ఉండాల్సింది కాదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఇక్కడ మేరు పర్వతంలాగా కనిపించేటటువంటి విమాన ప్రాకారాలు కలిగినటువంటి అటువంటి ఆ అంతఃపురంలో శయనించవలసినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇదిగో ఇక్కడ ఈ అడవిలో పడుకుని ఉన్నాడు. ఇంతకీ మనకి ఒక్క విషయం తెలుసుకోవాలి, మనం దైవం కన్నా కూడా కాలమే చాలా బలమైనటువంటిది అని అంటూ ఉన్నాడు ఈ భరతుడు. తల్లి కౌసల్య, దైవం కన్నా కూడా కాలమే బలవత్తరమైనటువంటిది. దశరథ మహారాజు యొక్క కుమారుడు రాముడు నేల మీద పడుకున్నాడు, ఇదంతా కూడా కాలమహిమ. అటువంటి వాడికి ఆ ఇటువంటి దురవస్థ పట్టింది. జనక మహారాజు యొక్క కూతురు, దశరథ మహారాజు యొక్క కోడలు, శ్రీరామచంద్రుడి యొక్క ఇల్లాలు, లోకానికి అందరికీ కూడా పూజ్యురాలు, అందరికీ కన్నుల పండుగగా కనిపించేటటువంటి ఆ సీతాదేవి ఇక్కడ ఈ నేల మీద ఇలా పడుకున్నదా? ఇది మా అన్నగారు పడుకున్నటువంటి చోటు, ఆయన పడుకున్నటువంటి పాన్పు ఇదే. నేల గట్టిగా ఉన్నందువల్ల ఆ మహాత్ముడికి పడక కుదరక, నిద్ర పట్టక అటు ఇటు పొరలాడాడు, అంతే ఉంటుంది. అలా పొరలాడటం వల్లనే ఈ పక్కగా వేసినటువంటి పాన్పుగా వేసినటువంటి ఈ గడ్డంతా కూడా అటు ఇటు నలిగిపోయింది, చెదిరిపోయింది. సీతాదేవి మార్గాయాసంతో శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు కూడా తీయకుండానే ఈ పాన్పం మీద పడుకుని నిద్రించి ఉంటుంది. అందుకే అక్కడక్కడ ఆవిడ యొక్క ఆభరణముల యొక్క బంగారు రేణువులు ఈ గడ్డిని అంటుకుని కనిపిస్తూ ఉన్నాయి. ఆవిడ శరీరం మీద ధరించినటువంటి వస్త్రాలు ఉన్నాయి, పట్టు ఉత్తరీయం. ఆ పట్టు ఉత్తరీయంలో ఉన్నటువంటి పట్టు పోగులు ఈ గడ్డిలో చిక్కుకుపోయినాయి. ఆ సాధ్వి, ఆ కుసుమ కోమలాంగి, ఆ మైథిలి, ఆ పతివ్రత, ఆవిడ తన భర్త పడుకున్నటువంటి చెయ్య మీద ఏ విచారము కూడా లేకుండా హాయిగా మహాసుఖ్యంగా పడుకుని ఉంటుంది. అయ్యో, నా వల్ల కదా మహానుభావుడైనటువంటి ఆ రాముడు అనాథలాగా భార్యతో కలిసి ఇటువంటి స్థితిలో ఈ మహారణ్యంలో, ఈ కీకారణ్యంలో, ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో ఇలా నేల మీద గడ్డి వేసుకుని ఆ గడ్డి మీద పడుకోవలసి వచ్చింది. నేను మహాపాపాత్ముణ్ణి, నా పాపానికి నిష్కృతి అనేది లేదు. ఆ శ్రీరామచంద్రుడు, ఆ ఇందీవర శ్యాముడు, ఆ తామ్రాక్షుడు, ఆ ప్రియదర్శుడు, సర్వలోక సమ్మతుడు, సర్వలోక ప్రియుడు అటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇటువంటి కష్టాలు దుఃఖాలు అనుభవించవలసినటువంటి అవసరం ఏమున్నదయ్యా? ఆ సార్వభౌముడు, ఆ రాముడు నా కోసం తన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని త్యజించి ఈ కటిక నేల మీద పడుకున్నాడు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు భరతుడు చెబుతూ ఉన్నాడు, రాముడు అరణ్యానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే తన తమ్ముడి కోసం తన రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఏదైనా సరే, ఒక విషయాన్ని మనం కష్టపడి పొందటంలో ఆనందం ఉండొచ్చు, కానీ అది త్యాగం చేయటంలో ఇంకా గొప్ప ఆనందం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనకి ప్రియాతి ప్రియమైనటువంటి వస్తువుని కూడా మనకిష్టమైనటువంటి వాళ్ల కోసం మనం కనుక త్యాగం చేయగలిగినట్లయితే అటువంటి వాడే లోకంలో మహానుభావుడు అనబడతాడు. రాముడు
కేవలము పితృవాక్య పరిపాలన అనేటటువంటి ఒక్క మాట కోసం తన తమ్ముడికి రాజ్యం ఇవ్వాలి అనేటటువంటి కోరికతో తమ్ముడి కోసం రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అడవులకు వచ్చాడు. అదే రోజున రాముడు గనక నేను అడవులకు వెళ్లను, భరతుడికి రాజ్యాన్ని ఇవ్వను అని గనక అనుకున్నట్లయితే అతన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. సాక్షాత్తు దశరథ మహారాజే చెప్పాడు, రామ నా మాట నువ్వు ఒప్పుకోవద్దు, నువ్వు అడవులకు వెళ్లొద్దు, ఈ రాజ్యాన్ని ఛేదించొద్దు, నువ్వు నన్ను బందీగా చేసి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకో, నువ్వు నీకు నువ్వుగా మహారాజు కా అని చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా రాముడు ఒప్పుకోలేదు. చూడండి, అందులోనే ఉన్నది రాముడి యొక్క గొప్పతనము అనేది. రాజ్యాన్ని వదలకుండా అతడే గనక రాజ్యానికి పట్టాభిషక్తుడు అయి ఉన్నట్లయితే రాముడు ఇంత గొప్పవాడు అని మనం చెప్పుకునేవాళ్ళం కాదు. అలా జరగలేదు కాబట్టి రాజ్యాన్ని త్యాగం చేశాడు కాబట్టి పితృవాక్య పరిపాలన చేశాడు, తల్లికి ఆనందాన్ని చేకూర్చాడు. ఎవరికి? కైకకి. కైకకి ఆనందాన్ని చేకూర్చాడు, తమ్ముడు కోసమని రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ఇంత త్యాగాన్ని చేసి ఇతరికి వచ్చాడు, వనవాసానికి వచ్చాడు. అది కూడా కేవలం రాజ్యం వదిలిపెట్టేసి అక్కడే ఉండలేదు, వాళ్ళు కోరినట్టుగా వనవాసానికి వచ్చాడు. అందుకే రాముడు అటువంటి గొప్పవాడయ్యాడు, అంత మహానుభావుడయ్యాడు. ఎవరైనా సరే లోకంలో ఏదైనా ఒక కోరిక తీర్చుకోవడంలో కాదు, ఇతరుల యొక్క కోరికలు తీర్చడంలో, ఇతరులకి ఆనందం కలిగించడంలో, ఇతరులకు ఆనందం కలిగించడం కోసం తమకు ఉన్నటువంటి దాన్ని వదులుకోవటంలో, త్యాగం చేయటంలో, అందులో ఉన్నది గొప్పతనం. ఆ విషయాన్నే చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి. చూడండి, మనకు అనేక సార్లు అనుకున్నాం మనం రామాయణాన్ని ఎందుకు చదవాలి ఎందుకు చదవాలి అంటే రామాయణంలో ధర్మాలు అనేకానేకాలు చెప్పబడ్డాయి అనుకున్నాం మనం. ఎక్కడ చెప్పబడ్డాయి ధర్మాలు, ఎక్కడ చెప్పబడ్డాయి అని అడిగితే అసలు ఎక్కడ చెప్పబడలేదు అనేటటువంటి విషయాన్ని మనం ప్రశ్నించాల్సి వస్తుంది. అడుగడుగునా ధర్మాలు చెబుతూనే ఉన్నాడు. దశరథుడితో ధర్మాలు చెప్పించాడు, రాముడితో ధర్మాలు చెప్పిస్తున్నాడు, కౌసల్య ధర్మాలు చెబుతూ ఉన్నది, లక్ష్మణుడు ధర్మం చెబుతూ ఉన్నాడు, భరతుడు ధర్మం చెబుతూ ఉన్నాడు, వశిష్ఠుడు ధర్మం చెబుతూ ఉన్నాడు, సుమంతుడు ధర్మం చెబుతూ ఉన్నాడు. అందరూ ధర్మాన్ని చెబుతూ ఉన్నారు, ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి ధర్మాన్ని చెబుతూనే ఉన్నారు. ఇది ధర్మము, ఇది అధర్మము అని ప్రతి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు భరతుడు చెబుతూ ఉన్నాడు, చూడండి రాముడు సకల గుణాభిరాముడు, మహాపరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, ధీమంతుడు, అటువంటి మహానుభావుడు, కేవలం నా కోసం ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవులకు వచ్చాడు, ఎంత గొప్పవాడు అని ఈ భరతుడే మెచ్చుకుంటూ ఉన్నాడు ఈ రాముణ్ణి. కాబట్టి రాముడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి. రాముడు ఇంత గొప్పవాడు కావడానికి కారణం ఏమిటి అంటే కేవలము అతడి యొక్క త్యాగశీలత, ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేయటం, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు అని అనగలిగాడు. కాబట్టి రాముడు అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు అదే మాట అంటూ ఉన్నాడు ఈ భరతుడు, ఈ రాజ్యాధికారాన్ని అతి తేలికగా ఒక గడ్డి పరగలాగా తీసి పారేశాడు, నాకు అక్కర్లేదు అనుకున్నాడు. అలా అనుకుని వచ్చి గో ఈ కటిక నేల మీద ఇక్కడ పడుకున్నాడయ్యా. ఇటువంటి మహానుభావుడు ఈయన. అయితే రాముడు అటువంటి కష్టాల్లో ఉంటే మహావీరుడైనటువంటి లక్ష్మణుడు అతన్ని అనుసరించి వచ్చాడు. చూడండి, రాముడు గొప్పవాడా లక్ష్మణుడు గొప్పవాడా అంటే మనం లెక్క వేయలేము, మనం తేల్చలేము. ఎందుకని అంటే పితృవాక్య పరిపాలన చేయడం కోసం రాముడు అడవులకు వచ్చాడు, లక్ష్మణుడు అడవులకు రావాల్సినటువంటి పని లేదు. లక్ష్మణుణ్ణి అడవులకు వెళ్ళమని ఆ కైక ఏ రకంగానూ అడగలేదు, కానీ లక్ష్మణుడు కూడా వనవాసం చేశాడు. రాముణ్ణి రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను కూడా అడవులకు వెళ్ళిపోతూ ఉన్నాను అన్నాడు, ఆయన కూడా వనవాసం చేశాడు. ఇందులో ఎవరు ఎక్కువ త్యాగం చేశారు అనే విషయాన్ని మనం లెక్కేయలేము. ఎందుకని అంటే మన యొక్క బుద్ధికి, మన యొక్క ఆలోచనకి అందనటువంటి స్థితిలో ఉన్నది ఇది. ఒకళ్ళని మించి ఒకళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మహావీరుడైనటువంటి లక్ష్మణుడు
ఆపత్కాలంలో ఈ రాముణ్ణి అనుసరించి వచ్చాడు. అతడు మహాపుణ్యాత్ముడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. అలాగే పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ సీత భర్త యొక్క అడుగుదాడల్లోనే ఆవిడ కూడా వచ్చేసింది. ఆవిడ కూడా 14 సంవత్సరాలు ఈ వనవాసం చేయటానికే బయలుదేరి వచ్చేసింది. ఆవిడ వనవాసం చేయాలి అని కైక అడగనూ లేదు, దశరథుడు ఆ వరాన్ని ఇవ్వనూ లేదు. అయినప్పటికీ సీత కూడా వచ్చింది. ఈ రకంగా వరం అడగకపోయినప్పటికీ సీత, లక్ష్మణుడు ఇద్దరు కూడా రాముడితో పాటే వనవాసానికి వచ్చారు. రాముడు అడవులు పాలై దశరథ మహారాజు స్వర్గస్థుడైపోయినందువల్ల ఇప్పుడు ఈ రాజ్యం అంతా కూడా చుక్కాని లేనటువంటి నావలాగా అయిపోయింది. రాజు లేనటువంటి రాజ్యం అయిపోయింది, అనాథైపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే రాముడు చాలా గొప్ప పరాక్రమవంతుడు అనే విషయాన్ని అందరికీ ఇది బాగా తెలుసు, అందరూ ఎరుగుదురు. కాబట్టే ఏ ఒక్కడి మనస్సులోనూ కూడా ఈ రాజ్యాన్ని సంపాదించాలి అనేటటువంటి కాంక్ష అనేది కలగలేదు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అని ఎవరూ కూడా భావించాల. ఎందుకని అంటే రాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు. వింటి నారి తొరిగి ఆ ధనుస్సును సంధించి బాణాన్ని గనక వదిలాడు అంటే ముల్లోకాలు కూడా గడగడలాడిపోతాయి, అల్లకల్లోలమైపోతాయి. అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకే ఎవరూ కూడా ఆ రాజ్యం జోలికి రాలేదు. ఇప్పుడు అయోధ్యానగర ప్రాకారాలను రక్షించేటువంటి రక్షకులు ఎవ్వరూ లేకుండా ఉన్నారు. నగర ద్వారాలన్నీ కూడా పూర్తిగా చెరిచిపెట్టబడి ఉన్నాయి. గుర్రాలు, ఏనుగలు ఇవన్నీ కూడా ఏమాత్రమూ యుద్ధ సన్నద్ధంగా లేవు. సేనలు ఇవి కూడా సంతోషంతో లేదు. నగరం వెలుపల కూడా రక్షకులు అనేవాళ్లు లేరు. ఏ వైపు నుంచి చూసినప్పటికీ నగరం లోపల గాని నగరం వెలుపల గాని నగరం యొక్క రక్షణ అనేది ఏమాత్రమూ కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్నది ఈ అయోధ్యానగరం, విషమమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయినప్పటికీ రాముడు ఉన్నాడు అనేటటువంటి భయంతోనే ఎవరూ కూడా ఈ రాజ్యాన్ని భక్షించాలి అని చెప్పేసి ముందుకు రావటం లేదు. ఏ శత్రురాజు కూడా ఈ అయోధ్యానగరం వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం శ్రీరాముడు ఉన్నాడు అనేటటువంటి భయమే. ఇప్పటి నుంచి నేను కూడా జటావల్కాలు ధరించి దండకమండలాలు తీసుకుని ఇక్కడ కందమూలాలు తింటూ నేల మీద ఈ గడ్డి మీదే పడుకుంటాను. రాముడికి బదులుగా నేనే వనవాసం చేస్తాను. శత్రుఘ్నుడు నా వెంటే ఉంటాడు. రాముడి యొక్క ప్రతిజ్ఞ అనేది అబద్ధం కాకూడదు. రాముడు లక్ష్మణుడితో పాటుగా కలిసి అయోధ్యానగరాన్ని ఏలుతూ ఉండాలి. బ్రాహ్మణోత్సవులందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేక మహోత్సవము అనేది చేయాలి. ఓ దేవతలారా, మీరందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ నేను పరిపరి విధాలా ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ఇంద్రుడా, ఓ అగ్ని, ఓ వరుణుడా, ఓ వాయువు, అష్టదిక్పాలకులారా, పంచభూతాలారా, ఓ నవగ్రహాలారా, ఓ శ్రీ మహావిష్ణువు, ఓ బ్రహ్మ, మీరందరూ కూడా నన్ను కరికరించండి. ఆ శ్రీరామచంద్రుడు మళ్లీ అయోధ్యానగరానికి రాజయ్యేటట్టుగా మీరు ఆశీర్వదించండి. నేను మిమ్మల్ని అన్ని విధాలా కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు ప్రసన్నులకండి. నా అన్న అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు అడవిలో ఉండకూడదు. నేను వనవాసం చేస్తాను. ఆయన ఎంతకాలమైతే ఈ అడవిలో ఉండాలో అంతకాలము నేను వనవాసం చేస్తాను. ఈ రాముడు అయోధ్యానగరానికి వచ్చి అక్కడ పట్టాభిషిక్తుడు కావాలి, ఈ రకంగా రామ్ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ భరతుడు ముక్కోటి దేవతల్ని కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. భరతుడు ఆ గంగానది తీరాన
మిగిలిన రాత్రంతా కూడా గడిపేశాడు. తెల్లవారుజామున నిద్రలేచాడు. ఉదయం పూట చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు శత్రుఘ్నుడిని చూశాడు. తమ్ముడా శత్రుఘ్న, లే, ఇంకా పడుకోవద్దు, నువ్వు వెంటనే లే, ఇదిగో ఆ గుహుణ్ణి పిలుచుకుంటురా, ఏమాత్రమూ ఆలస్యం చేయొద్దు, మనకు శుభం జరగాలి అన్నాడు. భర్తుడి యొక్క మాటలు విన్నటువంటి శత్రుఘ్నుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అన్నా, నువ్వు నన్ను లేవమని చెప్తున్నావు, నువ్వు అసలు నేను రాత్రంతా పడుకుంటే కదా రాముణ్ణి గురించినటువంటి ఆలోచనలతోనే నేను అలాగే కూర్చొని ఉన్నాను, నేను పడుకోలేదు, నేను నిద్రపోలేదు, నేను మేలుకునే ఉన్నాను అంటూ లేచి కూర్చున్నాడు ఈ శత్రుఘ్నుడు. ఈ రకంగా అన్నదమ్ములిద్దరూ కూడా లేచి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో గుహుడు అక్కడికి వచ్చాడు. భరతుడికి శత్రుఘ్నుడికి నమస్కారం చేశాడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ప్రభు భరత, ఈ గంగానదీ తీరాన మీకు రాత్రి హాయిగా ఉందా? మీరు విశ్రమించారా, నిద్రపోయారా? మీ సైన్యమంతా కూడా సుఖంగా నిద్రపోయిందా అని అడిగాడు. ఆ గుహుడు స్నేహాతిశయంతో తెల్లవారుతూనే వచ్చి ఏ రకంగా కుశల ప్రశ్నలన్నీ వేశాడు కాబట్టి అలా వేసినందుకు భరతుడు చాలా సంతోషించాడు. అలా సంతోషిస్తూ, ఓ నిషాదరాజా, ఈ రాత్రంతా కూడా సుఖంగా గడిచిపోయింది, నువ్వు చేసినటువంటి ఈ సపర్యలకు మేమంతా కూడా చాలా కృతజ్ఞులము, నువ్వు మమ్మల్ని అందరినీ ఇప్పుడే ఇక్కడి నుంచి వెంటనే ఈ క్షణానే ఈ గంగానదిని కాస్తా దాటించాలి అన్నారు. గూడు పరిగెత్తుకుంటూ శృంగభేరీపురానికి వెళ్లిపోయాడు. తన వాళ్ళందరినీ కూడా నిద్రలేపాడు. భరతుణ్ణి అతని యొక్క పరివారాన్ని గంగానది దాటించాలయ్యా, మీరంతా వెంటనే లేవండి అన్నాడు. నావలన్నీ సిద్ధం చేయండి అన్నాడు. వెంటనే వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ గుహుడి యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి వాళ్ళై నదిలో నుంచి మొత్తం 500 నావల్ని ఒడ్డుకి తోసుకొచ్చారు. ఈ 500 నావల్లోనూ కూడా భరతుడి యొక్క పరివారం అంతా కూడా ఎక్కవలసింది అన్నారు. ఆ తర్వాత గుహుడు స్వస్తికము అనే పేరు కలిగినటువంటి ఒక పెద్ద పడవను తీసుకొచ్చాడు. ఆ పడవకి పెద్ద పెద్ద గంటలు కట్టి ఉన్నాయి. పడవ మీద పెద్ద పెద్ద జెండాలన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. చుట్టూ చెక్కలతో గోడలు ఏర్పాటు చేయబడి ఉన్నది. కిటికీలు లోపల కూర్చున్నటువంటి వాళ్ళకి బయటంతా కనిపించేటట్టుగా అలా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. లోపల తెల్లటి రత్న కంబళ్లన్నీ కూడా పరిచి ఉన్నాయి. చాలా శోభాయమానంగా ఉంది. ఈ స్వస్తికము అనేటటువంటి ఈ ఓడని భరతుడు శత్రుఘ్నుడు ఎక్కారు. వాళ్ల వెనకాలే కౌసల్య, మిగిలినటువంటి రాజమాతలు, ఆ అంతఃపుర స్త్రీలు అందరూ కూడా ఆ పడవలోకి ఎక్కారు. భరతుడి యొక్క స్వజనమంతా ఎక్కిన తర్వాత మంత్రులు, పురోహితులు వాళ్లు కూడా ఆ పడవలోకి స్వస్తికము అనేటటువంటి నవలోకే ఎక్కారు. ఈ జనంతో ఆ నవగాస్తాం పూర్తిగా నిండిపోయింది. వారి రథాలు, వాహనాలు, బళ్ళు, మిగిలినటువంటి పదార్థాలు అవన్నీ కూడా మిగిలినటువంటి పడవల్లోకి ఎక్కించారు. అప్పుడు ఆ గంగానదీ తీరాన ఆ సైనికులందరూ కూడా విడిది చేసినటువంటి చోట అక్కడ వేసినటువంటి ఆవాసాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా డేరాలు వేసుకున్నారు. ఆ డేరాలన్నీ కూడా తగలబెడుతూ ఉన్నందువల్ల వేదుళ్ళు మొదలైనవన్నీ కూడా కాలిపోతూ పేటా పేటా మన చప్పుళ్లు చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా భరతుడి యొక్క పరివారం అంతా కూడా నావల్లోకి ఎక్కారు. ఆ నావల్లో కొన్నింటల్లో కేవలము స్త్రీలను ఎక్కించారు, కొన్నింటల్లో సైనికులను ఎక్కించారు, కొన్నింటల్లో గుర్రాల్ని, కొన్నింటల్లో ఎద్దుల్ని,
కొన్నింటిలో గాడిదల్ని, కొన్నింటిలో రథాల్ని, కొన్నింటిలో ఎడ్లబళ్ళని, ఇలా వాళ్లతో పాటు వచ్చినటువంటి వస్తు సామాగ్రితో సహా అన్నింటినీ పడవల్లో ఎక్కించారు. ఈ రకంగా అందరూ పడవల్లో ఎక్కిన తరువాత ఆ నావికులందరూ కూడా తెరచాపలెత్తారు. అప్పుడు ఆ పడవలు ఈ నదీ ప్రవాహంలో అమితమైనటువంటి వేగంతో ముందుకు పరిగెడుతూ ఉన్నాయి. జెండాలు ఎత్తి మావటి వాళ్లు కూర్చున్నటువంటి ఏనుగులు గంగానదిలో ఈదుకొని పోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆ నావలన్నీ కూడా గంగానదిలో కదిలిపోతూ ఉంటాయి. జనసమూహం అంతా నావల్లోనే కాకుండా ఇంకా కర్రలతో కట్టినటువంటి తెప్పల మీద కూడా కొందరు ప్రయాణం అవుతూ ఉన్నారు. చేతులు బారజాపి ఈదుకుంటూ కొంతమందిని మహావేగంగా ఆ గంగానదిని దాటి అవతల ఒడ్డుకు చేరిపోయారు. ఈ రకంగా నావలన్నీ కూడా భరతుడితో వచ్చినటువంటి ఈ పరివారం అంతా కూడా అవతల ఒడ్డుకి ఈ గంగానదిని దాటి అవతల ఒడ్డుకి చేరినాయి. అందరూ ఆ నావల్లో నుంచి సుఖంగా కిందికి దిగారు. అప్పుడు ఆ గుహుడి యొక్క బంధువులందరూ కూడా ఈ నావికులు ఖాళీ పడవల్ని తిప్పి మళ్లీ ఈ గంగానది యొక్క దక్షిణ తీరానికి తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఈ భరతుడి యొక్క పరివారం అంతా కూడా గంగానది జలాల్లో స్నానం చేసి పరిశుద్ధులయ్యారు. భరతుడి వెంట వాళ్లందరూ కూడా మంచి ముహూర్తంలో ప్రయాణమయ్యారు. భరతుడు సైన్యాన్ని ఈ మహాజన సమూహాన్ని పరామర్శ చేసి అక్కడ విడిది చేయవలసింది అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పాడు. వేదవేత్త దేవపురోహితుడి యొక్క పుత్రుడు వృద్ధ మహర్షి భరద్వాజుడు, ఈ భరద్వాజుడు ఎవరు అనేది గతంలోనే మనం చెప్పుకున్నాం, చూడండి. భరద్వాజుడు బృహస్పతి యొక్క కుమారుడు, ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ భరద్వాజుడు నివసిస్తూ ఉన్నటువంటి తపోవనం ఆ దగ్గరలోనే ఉంది. నానా విధమైనటువంటి వృక్షాలతో రమ్యమైనటువంటి పర్ణశాలలతో వాళ్ళకి ఆ భరద్వాజుడి యొక్క వనము అనేది కనిపిస్తూ ఉన్నది. ఆ తపోవనం అక్కడికి కనుచూపు మేరలో ఉంది. ఆ మహానుభావుడైనటువంటి భరద్వాజుని ఇప్పుడే సందర్శించాలి అని వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ భరతుడికి చెప్పారు. సరేనన్నాడు భరతుడు. భరద్వాజుణ్ణి దర్శించుకోవడం కోసము అని చెప్పేసి అటువైపు ఆయన యొక్క ఆశ్రమం వైపుగా నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. భరతుడు ఆయుధాలు ఆభరణాలు అన్ని తీసేశాడు. తెల్లని వస్త్రాలు పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు. వశిష్ఠ మహర్షి వెంట మంత్రులతో కూడా, అంటే భరతుడు వశిష్ఠ మహర్షి ఈయన యొక్క మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి పాదచారులై ఆ భరద్వాజుడి యొక్క సందర్శనార్థం ఆయన ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు. భరద్వాజుడి యొక్క ఆశ్రమం అక్కడి ఒక కోశడి దూరంలో ఉంది. ఆశ్రమాన్ని చేరారు వీళ్ళందరూ కూడా. అలా ఆశ్రమాన్ని చేరగానే మంత్రులందరినీ కూడా అక్కడే ఉండిపోమని చెప్పాడు ఈ భరతుడు. అలా చెప్పి వశిష్ఠ మహర్షి వెనక ఈ భరతుడు, అంటే ముందు వశిష్ఠ మహర్షి వెనకాల భరతుడు, ఇలా ఈ ఇద్దరు కూడా భరద్వాజుడి యొక్క ఆశ్రమంలో కాలు పెట్టారు. అనుకోకుండా వచ్చినటువంటి ఈ వశిష్ఠ మహర్షిని చూసి చూడటంతోనే భరద్వాజుడు శిష్యులతో వెంటనే పెద్దగా అరుస్తూ ఉన్నాడు, అర్ఘ్యం తీసుకుని రండి అర్ఘ్యము అని అరుస్తూ ఉన్నాడు. దర్భాసనం మీద అక్కడ ఆయన కూర్చుని ఉన్నాడు. అంతవరకు ఆయన కూర్చున్నటువంటి దర్భాసనం నుంచి లేచి గబా గబా ఎదురుకుండా వెళ్లాడు. వశిష్ఠ మహర్షి నమస్కారం చేశాడు. ఆయన్ని ముందు లోపలికి తీసుకొచ్చాడు. అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు.
ఆయన గౌరవించాడు. ఈ వశిష్ఠ మహర్షి భరద్వాజుడు ఇద్దరు కూడా సమవయస్కులు. అందుచేత వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకున్నారు, ఒకళ్ళని ఒకళ్ళు మహాసంతోషంతో చూసుకున్నారు. ఆ తర్వాత భరతుడు భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆ నమస్కారం చేసినటువంటి వాడు దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి భరతుడు అని భరద్వాజుడికి చెప్పాడు ఈ వశిష్ఠుడు. ఆ మహానుభావుడు వశిష్ఠ మహర్షికి, తర్వాత భరతుడికి ఇద్దరికి కూడా ఆర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు. వాళ్ల యొక్క కుశలం అడిగాడు. ఇప్పుడు భరతుడిని చూసి, అయోధ్యానగరంలో మంత్రులు, రాజమిత్రులు, సేనలు అందరూ కూడా కుశలంగా ఉన్నారా అని అడిగాడు. భరతుడు జరిగినటువంటి విషయమంతా కూడా పొసగుచ్చినట్టు చెప్పాడు. జరిగిందంతా తెలుసు కాబట్టి దశరథ మహారాజు ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఈ భరద్వాజుడు అడగలేదు. సరే, ఈ రకంగా కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి, భరతుడు ఇద్దరూ కూడా, ఓ మహాత్మా, ఓ భరద్వాజ, మీరు సుఖంగా ఉన్నారా? మీ యొక్క అగ్నిహోత్రాలన్నీ కూడా యథావిధిగా జరుగుతూనే ఉన్నాయా? మీ శిష్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా సకాలంలో మీకు కావలసినటువంటి ఫలాలు ఇస్తూ ఉన్నాయా? తమ ఆశ్రమంలో తిరుగుతూ ఉన్నటువంటి మృగాలన్నీ కూడా, పక్షులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాయా అంటూ ఆ భరద్వాజుడి యొక్క కుశలాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఉభయులు కూడా ఒకరి యొక్క యోగక్షేమాలు ఇంకోళ్ళు కనుక్కోవడం పూర్తయింది. ఆ తరువాత ఆ భరద్వాజుడు భరతుడిని చూసి, నాయనా భరతుడా, నువ్వు రాజ్యం వెళ్తూ ఉన్నావు కదా, ఇలా ఎందుకు వచ్చావు? రాజ్యాన్ని వదిలిపెట్టి రావాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది నీకు? నా మనసులో ఈ సందేహం ఉన్నదయ్యా, దీన్ని తీర్చు. మీ నాయన ఆ దశరథ మహారాజు మీ అమ్మకు వసులైపోయి కౌసల్యానందునైనటువంటి ఆ రాముణ్ణి వనవాసం చేయమని అన్నాడు కదా. మరి రాముడు కూడా ఏహి ఎదురు చెప్పకుండా 14 సంవత్సరాలు వనవాసం చేయడం కోసము అని సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్లిపోయాడు కదా. మరి ఆ రాజ్యం నిష్కంఠకంగా ఇప్పుడు నీ అధీనంలోనే ఉన్నది. ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలి. ఇప్పుడు మరి అలా నువ్వు అనుభవించడం కోసం ఆ రామలక్ష్మణులకు ఏమైనా సరే అపకారం చేయాలి అని చెప్పేసి అనుకుని నువ్వు ఇలా బయలుదేరొచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు ఈ భరద్వాజుడు. భరద్వాజుడు ఈ రకంగా అడిగేటప్పటికీ భరతుడు కాస్త ఖిన్నుడైపోయాడు. కళ్ళ వెంబడి అశ్రుధారలు అలా ప్రవహిస్తూ ఉన్నాయి. గద్గదమైనటువంటి స్వరంతో నమస్కారం చేస్తూ, ఓ మహర్షి, మీరు త్రికాలజ్ఞులు, మీరు కూడా నన్నే దోషిగా అనుకుంటూ ఉన్నారు. ఇంకా నేను జీవించి ఉండటము అనేది వ్యర్థము. నేను ఏ పని, ఏ దోషము కూడా చేయలేదు. నేను దోషిని కాదు అనేటటువంటి మాట నిస్సందేహంగా మీకు చెబుతూ ఉన్నాను. నేను కైకేయ పుత్రునిగా పుట్టడము అనేది, కైక కుమారుడిగా జన్మించడము అనేది ఒకటే నేను చేసినటువంటి తప్పు. ఇదే నా దోషం. మీరు ఇలాంటి కఠోరమైనటువంటి వాక్యాలు, ఈ మాటలు అనద్దు. నేను లేనప్పుడు మా అమ్మ ఈ దుర్మార్గమైనటువంటి వరాలు కోరింది. నేను ఆవిడ్ని ఎప్పుడూ కూడా ఈ రకంగా అడగమని చెప్పలేదు. ఆవిడ చేసినటువంటి పనిని నేను హర్షించడం లేదు. ఆ వరాలకు నేను సమ్మతించలేదు. నేను ఆ మహానుభావుడైనటువంటి రాముడి కాళ్ళ మీద పడి క్షమార్పణలు అడిగి అతన్ని ప్రసన్నునిగా చేసుకుని
తిరిగి అయోధ్యకి తీసుకెళ్లాలి అనే కోరికతో ఇలా బయలుదేరి వచ్చాను. ఓ మహర్షి, మీరు నన్ను అనుగ్రహించాలి, ఆ రాముడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియజేయండి అన్నాడు. భరతుడి యొక్క విషయం వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి ఈ మహర్షులంతా కూడా భరద్వాజుడికి పూర్తిగా విన్నవించారు. అప్పుడు భరద్వాజుడు ప్రసన్నమైనటువంటి ముఖంతో, నాయనా భరత, నీ అన్న అయినటువంటి ఆ రాముణ్ణి అనుసరించటము అనేది సత్పురుషుల యొక్క లక్షణమయ్యా, ఇవన్నీ కూడా ఈ సత్పురుషుల లక్షణము అనేది నీలో మూర్తీభవించి ఉంది, నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు, కాని ఆ విషయాన్ని రూఢి చేసుకోవడం కోసమే నేను నిన్ను ఈ మాట అడిగాను. నీ కీర్తి అనేది ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతుంది, సీతారామ లక్ష్మణులు ఇప్పుడు చిత్రకూట పర్వతం మీద నివసిస్తూ ఉన్నారు. భరత, సీతారామ లక్ష్మణులను చూడటానికి నువ్వు రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళచ్చు. ఈ రోజున నువ్వు నీ మంత్రులు నీ పరివారం అంతా ఇక్కడే ఉండిపోండి, ఇది నా కోరిక. నువ్వు ప్రాజ్ఞుడివి, కోరినటువంటి కోరికలు ఇచ్చేవాడివి, నేను కోరినటువంటి ఈ కోరికను నాకు దయచేయించు, ఈ రాత్రికి నువ్వు నా ఆశ్రమంలోనే విడిది చేయవలసింది అని అడిగాడు. ఈ రకంగా భరద్వాజుడు అడిగిన మీదట భరతుడు ఆయన యొక్క అభ్యర్థనను అంగీకరించి ఆ రాత్రికి భరద్వాజుడి యొక్క ఆశ్రమంలోనే ఉండిపోవాలి అని నిశ్చయించుకున్నాడు.